రేపు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై విచారించనుంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా రేపు తిరుపతికి సిట్ బృందం చేరుకుంటుంది. తొలుత ఏఆర్ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపుతారు. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది. తిరుమల లడ్డూ వివాదం రాష్ట్రాన్ని కుదిపివేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చ జరుగుతున్న వేళ రేపు తిరుపతికి సిట్ బృందం వెళ్లబోతోంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందా లేదా, దీని మీద సిట్ వేసింది ఏపీ సర్కార్. దీనిపై విచారించబోతోంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా రేపు తిరుపతికి సిట్ బృందం చేరుకుంటుంది. తొలుత ఏఆర్ డైరీపై వస్తున్న ఆరోపణల్లో నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుపుతారు. ఇప్పటికే డీజీపీతో సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై సిట్ చర్చించింది. రేపు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, సిట్ బృందంలో ఎవరెవరు చేరుకుంటున్నారు, హైయర్ అఫీషియల్స్ ఎవరు? తిరుమల టీటీడీ లడ్డూ ప్రసాదానికి సంబంధించి జంతువుల ఫ్యాక్ట్ కలిసింది. కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి ప్రస్తుతం ఆ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్న నేపథ్యంలో దీంట్లో కీలక పరిణామంగా చెప్పచ్చు. సిట్ ని ఈ అంశం మీద విచారణ చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం నియమించింది. డీఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఐపీఎస్, అదేవిధంగా కొంతమంది ఇన్స్పెక్టర్లు, మొత్తం 9 మందితో కూడిన బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వీళ్ళందరూ కూడా రేపు తిరుపతి అయితే వెళ్ళబోతున్నారు. ప్రధానంగా కూడా ఈ నెయ్యి అంశానికి సంబంధించి ఏ డైరీ మీద ఇప్పటికే తిరుపతి పోలీసులో కేసు కూడా నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఏ అంశాల మీద తిరుమలలో ఉన్నటువంటి అధికారులు ఈ ఫిర్యాదు చేశారో అంశాలకు సంబంధించి పూర్తి స్థాయి ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలతో పాటు ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద అయితే పూర్తి స్థాయి మొదట సిట్ అయితే విచారణ చేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఏ అంశాల మీద విచారణ చేపట్టాలనే దాని మీద ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమల రావుతో సిట్ బృందం కూడా భేటీ అయిన నేపథ్యంలో రేపు బృందం అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా ఐపీఎస్ అధికారుల్ని, సర్కిల్ ఇన్స్పెక్టర్ని కూడా ఈ సిట్ లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ రేపు ఉదయం తిరుపతి అయితే చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత తొలుత ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ డైరీ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కి సంబంధించిన విచారణ చేపట్టి అందులో ఎవరు అందులో పాత్రదారులుగా ఉన్నారనే వాళ్ళని కూడా విచారించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. మొత్తం ఎవరైతే ఈ సిట్కి నేతృత్వం వహిస్తున్నారో డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటుగా ఇతర జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి చెప్పులుగా వీళ్ళందరూ కూడా రేపు మొదట ఈ ఏఆర్ డైరీకి సంబంధించిన కేసు మీద అయితే విచారణ రేపు తిరుపతి నుంచి అయితే ప్రారంభించబోతున్నట్టు మనకి తెలుస్తుంది దేవి.